హైదరాబాద్ బజార్ లో ఇక్కడ అనేక దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు హిందువులు గాని ముస్లింలు గాని అందరూ కూడా ప్రత్యేకంగా ముస్లిం నాయకులు నా దగ్గర రావడం జరిగింది వీళ్ళ ఉన్న పలంగా ఇక్కడ నుంచి ఖాళీ చేసేయండి ఇక్కడ వేరే మేము బిల్డింగ్ కడతాము అని నోటీస్ ఇవ్వడం జరిగింది నేను ఇదే ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం అడుగుతా ఉన్నా ఇక్కడ మనకు ముందరే కనబడుతున్నది శంభునగుడి పార్కింగ్ లాట్ లో అలీమ్ అనే నాయకుడు అంత పెద్ద బిల్డింగ్ కట్టిండు 5 ఫ్లోర్ పార్కింగ్ లాట్ లో పర్మిషన్ ఎవరు ఇచ్చిండు దానికి నోటీసులు ఇచ్చేరా మీరు అది గూలగొడతారా ఎందుకంటే టిఆర్ఎస్ నాయకుడా మీకు D54 కెనాల్ లో ఇరిగేషన్ ల్యాండ్ లా మీకు భవనాలు కట్టుకున్నారు ఎంఐఎం నాయకులు టిఆర్ఎస్ నాయకులు ఇరగ నోటీసులు ఇచ్చేరా అంటే మీకు గరీబోళ్ళే కనబడుతున్నారా మీకు అంటే గరీబోళ్ళకి స్థానం లేదన్నట్టు ముస్లింలు కానీ హిందువులు కానీ గరీబోళ్ళకి స్థానం లేదు లీడర్లకే ఉన్నది స్థానం ఇక్కడ యాడికి పోయింది గణేష్ గుప్తా యాడికి పోయిండు యాడికి పోయింది కల్వకుంట్ల కవిత రావాలి ఎందుకు వీళ్ళు ముస్లింలు కాదా వీళ్ళ ఓట్లు మీకు వద్దా నాగారాంల మీ మేయర్ చేస్తున్న పని ఏంది గరీబోళ్ళకి నిన్న దడవాయి సంఘం వాళ్ళకి ఎప్పుడో ప్లాట్లు ఇస్తే అవి కూడా కబ్జాలు చేసుకొని అమ్ముకుంటున్నాడు మేయర్ అంటే గరీబోళ్ళకి స్థానం లేదు క్లియర్ గా ఇలా కంటేశ్వర ఆలయంలో 3 ఎకరాల 9 గుంటల ఖాళీ స్థానంలో కూడా కబ్జాలు పాలైంది నిన్న ఈనాడు పేపర్లు వచ్చింది దానికి ఆన్సర్ ఏంది ఎమ్మెల్యే దొంగ ప్లాట్లు అమ్ముకుంటా ఉన్నాడు బైపాస్ రోడ్లలో ఎందుకు ఆ గెలిపించింది ప్రజలు అడుగుతున్న ఇక్కడ కూడానే ఈ నాయకులు అందరు కబ్జాలు చేస్తుంటేనేమో ఈ బిల్డింగ్లు 5-5 అంతస్తుల బిల్డింగ్లు కడితేనేమో ఓవి నోటీసులు లేదు పాపం గరీబోళ్ళు 40-50 ఏళ్ళకి వెళ్ళి దందాలు చేసుకుంటుంటే ఉన్న పలానా తీసి పడేస్తే అలా పిల్లం పిల్లలు ఏం కావాలి ఏదైనా నూతన భవనం కట్టేది ఉంటే వీళ్ళకి ఆల్టర్నేట్ జాగా చూపెట్టండి ఆ కట్టిన భవన్లా ఏదైతే భవనం కట్టినరో అందులో కట్టే దాంట్లో ఫస్ట్ రైట్ ఆఫ్ రిఫ్యూజల్ దందా చేసుకోనికే వీళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ పాటిస్తే ఇక్కడ వాళ్ళు ఖాళీ చేయాల్సిన ఆలోచన వాళ్ళకి వస్తుంది లేకపోతే ఎవడు ఖాళీ చేయడు ఇక దీన్ని పెద్ద ఇష్యూ చేసుకోకండి లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేసుకోకండి కమిషన్ ఏజెంట్లు ఎంఐఎం టిఆర్ఎస్ నాయకులు ఏలో టిఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఎలగబెట్టినట్టు ఏమి ఎలగబెట్టలే ముస్లింలకి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా నేను చాతి గుద్దుకోని చెప్తా లక్షల మంది ముస్లిం మహిళలకి నరేంద్ర మోడీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు నేను లిస్ట్ కూడా ఇస్తా లక్షల మందికి ఇచ్చిండు ఆయుష్మాన్ భారత్ పెట్టిండు ఆయన కోవిడ్ లా ఇనిషియల్ ఫేజ్ లా ముస్లింలకే ఎక్కువ ఎఫెక్ట్ అయింది వాళ్ళందరూ కూడా దేశంలో కోట్లాది మంది ఆయుష్మాన్ భారత్ కింద 5-5 లక్షల రూపాయల ట్రీట్మెంట్ చేయించుకున్నారు ఇక్కడ చేయించుకున్నారా మేము ముస్లింలను అడుగుతా ఉన్నా మీకు ఆరోగ్యశ్రీ వచ్చిందా మీకు రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చిండా ఇచ్చిండా లేదు మీకు ఏం మీకు అరే అన్నిటికంటే 10% రిజర్వేషన్ తెచ్చిపెట్టిండు మోదీ గారు 4 ఏళ్ళు అవుతుంది అలా ముస్లింలకు కూడా రిజర్వేషన్ వస్తుంది ఈ కేసీఆర్ అయితే ఆయన సపరేట్ రిజర్వేషన్ ఇస్తా అన్నాడు అది ఇచ్చింది లేదు లొట్టపీస్ ఏం లేదు కానీ మోడీ గారు పెట్టిన రిజర్వేషన్ ఎండ్లైతే ముస్లింలకు కూడా రిజర్వేషన్ వస్తుందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తలేడు కేసీఆర్ గది కేసీఆర్ మీ మీద ఉన్న ప్రేమ ముస్లింలకు ఉన్న ప్రేమ పొద్దున్న లేస్తే ఓటు బ్యాంకులకి వాడుకుంటారు తప్ప వేరేది ఉండదు ఇవాళ అందులో కూడా ఓటు బ్యాంకులలో కూడా గరీబోళ్ళని మర్చిపోతా ఉన్నారు అమీర్ వాళ్ళని పట్టుకున్నారు గది టిఆర్ఎస్ ప్రభుత్వం అందరూ కూడా హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరు కానీ అందరూ కూడా కన్ను తెలుసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.